హలో అండి, వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను మీకు వంకాయ చట్నీ రుచిగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై తిని తిని బోర్ కొట్టిన వారు అప్పుడప్పుడు ఈ విధంగా చట్నీ ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ వంకాయలు, వంకాయలు ఎలాంటివైనా తీసుకోవచ్చు, 20 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు లేని వారు నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నూనె వేడి ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 1 నిమిషం పాటు మూత పెట్టండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేయండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టండి. ఐదు నిమిషాల తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. వంకాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 1-5 నిమిషాలు మూత పెట్టండి. మూత తీసి 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి 1 స్పూన్ చింతపండు గుజ్జును వేయండి. గుజ్జు లేని వారు నానబెట్టుకున్న చింతపండుని వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలిపి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ చల్లారనివ్వండి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసి 1 సెకండ్ పాటు పలుకుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని అలాగే టమాటా గుజ్జుని వేసి బాగా కలిపి ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు 1 కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే 2 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేయండి. అంతే, రుచికరమైన వంకాయ చట్నీ రెడీ. మీకు నెక్స్ట్ ఏ చట్నీ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ను కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.